కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్. జగనన్న గారు జల దీక్షలు చేశారు, ప్రాజెక్టులు ఎందుకు కట్టడం లేదు? రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్టులను ఎందుకు కట్టడం లేదు అని అడిగారు. 10% పనులు మీకు చేయడం వీలు కాలేదా అని అడిగిన జగనన్న గారు, ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి అయ్యి, హంద్రీనివా ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఏ 90% పనులు చేశాడో అక్కడే ఆగింది తప్ప మళ్ళీ జగనన్న గారు ఆ మిగిలిన 10% పనులు కూడా చేయకాలేదు. మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన? ఎకరా ఎకరాకి నీళ్లు ఇవ్వాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. గాలేరు నగరి ప్రాజెక్టు కూడా రాజశేఖర రెడ్డి గారు 50% పనులు చేసిపోతే ఆ మిగిలిన 50% పనులు చేయడం కూడా చేతకాలేదు అటు టీడీపీకైనా ఇటు వైసీపీకైనా. మరి ఏం చేతనైంది? మరి ఎవరిని ఆదుకున్నారు? అప్పులు మాత్రం 8 లక్షల కోట్ల అప్పు చేశారు. ఈ రోజు మన రాష్ట్రంలో అప్పులు తప్ప ఏం మిగిలే? దేంట్లో చెందామా అభివృద్ధి? ఒక్క రకంగానైనా బాగుపడ్డామా? ఏమన్నా అభివృద్ధి చెందిందా? ఈరోజు మన రాష్ట్రంలో 25% మంది మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో లిక్కర్ మద్యం తాగిన వాళ్ళ చావులు మన రాష్ట్రంలో 25% ఎక్కువ ఉన్నాయట. అంటే మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి లిక్కర్ తాగడం వల్ల లివర్ చెడిపోయి జరుగుతున్న చావులు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే 25% ఎక్కువ ఉన్నాయని అర్థం. ఎందుకని? మన రాష్ట్రంలో విపరీతంగా లిక్కర్ అమ్మబడుతుంది లేదా కల్తీ లిక్కర్ అమ్మబడుతుంది. ఇందుకే కదా మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువ మంది 25% ఎక్కువ మంది చచ్చిపోతున్నారు లిక్కర్తో. అంటే ఈ పాపం ప్రభుత్వం అనేది కదా. మొన్న ఒక అన్నను అడిగాను, అన్నా అసలు డిజిటల్ పేమెంట్స్ లేవంట కదా, మద్యం అమ్మే దుకాణాలలో అసలు క్యాష్ తప్పితే ఇంకా ఏమీ తీసుకోరంట కదా అని. ఎలా ఉందన్నా అని అడిగాను. ఆ అన్న చెప్పాడు, అమ్మా అందరూ లిక్కర్ షాప్కి వెళ్తారు, లిక్కర్ బాటల్ కొనుక్కుంటారు, కొనుక్కొని వచ్చేటప్పుడు తిట్టుకుంటూ వస్తారు, ఇదే రమ్మా రోజు జరుగుతున్నది ఇదే అని చెప్పారు. ఎందుకన్నా ఎందుకు తిట్టుకుంటున్నారు అని అడిగా. ఆయన చెప్పాడు, అమ్మా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ బ్రాండ్లు దొరకవు తల్లి, ఒక బూమ్ బూమ్ అంట. అదేం పేరో మరి, ఒక బూమ్ బూమ్ దొరుకుతుందమ్మా. స్పెషల్ స్టేటస్ అని కూడా ఒక బ్రాండ్ దొరుకుతుందట. స్పెషల్ స్టేటస్ తెచ్చారో లేదో తెలియదు కానీ మందులో మాత్రం స్పెషల్ స్టేటస్ తెచ్చారు. ఇలా కొన్ని బ్రాండ్లు తప్పితే ఇక్కడ ఏవి దొరకవమ్మా, అది కూడా క్వాలిటీయే ఉండదు, నాసిరికం కల్తీ మొత్తం. అసలు తాగితే ఎవరు తాగినా కూడా అమ్మా ఇది ఎవరికి కూడా నచ్చని విషయము, అందుకే తిట్టుకుంటూ ఉంటారమ్మా అని చెప్పాడు. అంతేకాదు తల్లి, అంతేకాదమ్మా రేట్లు కూడా, క్వార్టర్ బాటలు బయట 80 రూపాయలు అయితే ఇక్కడ 160 రూపాయలట. ఇది ఎక్కడ అన్యాయం అమ్మా? మాకు నచ్చింది మేము కొనలేము, వాళ్ళు అమ్మిందే మేము కొనాలి, అది కూడా వాళ్ళు పెట్టిన రేటుకే మేము కొనాలి, అది కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు, కార్డు లేదు, ఓన్లీ క్యాష్. ఇది ఏ పద్ధతి? ఇది ఎక్కడి పద్ధతి? ప్రపంచంలో ఎక్కడైనా, దేశంలో ఎక్కడైనా లిక్కర్ షాపులలో ఓన్లీ క్యాష్ ఉందా? ప్రపంచమంతా డిజిటల్ పేమెంట్స్ అంటున్నారు, ప్రపంచమంతా ఆన్లైన్ పేమెంట్స్ అంటున్నారు, కానీ ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఓన్లీ క్యాష్ అంట. నాకు అర్థమే కాలేదు ఎందుకని అని అడిగా. ఏమో అమ్మా ఇదింతే, వాళ్ళు అమ్మిందే కొనాలి, వాళ్ళకి ఎంత కమ్ముతే అంతకే కొనాలి, వాళ్ళ క్యాషే ఇయ్యాలి ఈ తల్లి. అందుకే ప్రతిరోజు ప్రతి ఒక్కడు కొంటాడు,
కానీ తిట్టుకుంటూ తిట్టుకుంటూ కొట్టాడు, తిట్టుకుంటూ తిట్టుకుంటూ తాగుతాడు. ప్రభుత్వాన్ని తిట్టి వస్తున్నారని చెప్పాడు. ఇది ఎక్కడ పద్ధతి? ఇది ఎక్కడ పద్ధతి? 25% మంది ప్రజలు మన రాష్ట్రంలో ఎక్కువ చచ్చిపోతున్నారు లిక్కర్ అంటే, ఇది అవమానం కాదా? ఎందుకని? అసలు ప్రభుత్వము వాళ్లకు నచ్చిన వాళ్ళకే టెండర్లు ఇచ్చుకుంటుంది. అంటే ప్రభుత్వంకి ఎవరు కమిషన్లు ఇస్తారో, ప్రభుత్వంతో ఎవరు దోస్తీ చేస్తారో వాళ్లకే టెండర్లు ఇస్తారు. వాళ్లే అమ్మాలి, అవి కూడా వాళ్ళు పెట్టిన ధరలకే అమ్మాలి. ఏదైనా ఒక క్వాలిటీ చెక్ ఉందా? ఒక మానిటరింగ్ ఉందా? హెల్త్ పాడైపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది, జనాలు చచ్చిపోతున్నారు అన్నా కూడా ఏ యాక్షన్ లేదు. ఈ పద్ధతి మారదు. మరి ఇది ఎక్కడ పద్ధతి? ఇది ఎక్కడ పద్ధతి? మద్యం అమ్ముతున్నారు, మద్యంలో అసలు ఎంత సరుకు అమ్ముతున్నారు? ప్రభుత్వానికి ఎంత వస్తుంది? రిసీట్ సిస్టమ్ ఎందుకు లేదు? ఇవి ఏవైనా అడుగుతున్నారా? స్టేట్ గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎంత వస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ కు ఎంత వెళ్ళాలి? ఎంత వెళ్తుంది? ఏదైనా విజిలెన్స్ ఉందా? ఏదైనా ఆడిట్ ఉందా? ఎవరైనా ఏమైనా పట్టించుకుంటున్నారా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు ట్యాక్స్ కట్టాలి, రాష్ట్ర ఖజానాకి కూడా ట్యాక్స్ రావాలి. మరి ఎంత వస్తుంది? అసలు ఓన్లీ క్యాష్ అంటే ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఇది ఉంది అంటే ఎందుకుంది? ఆలోచన చేయండి. ఎందుకంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు కాబట్టి. కాబట్టి వీళ్లకు ఏ ఎన్క్వైరీ లేదు. ఒక సిబిఐ ఎన్క్వైరీ జరగదు, ఒక కాగుతో కూడా ఎన్క్వైరీ జరగదు, ఒక విజిలెన్స్ లేదు, ఒక ఆడిట్ లేదు, ఒక పాడు లేదు. ఇది ఎక్కడ పద్ధతి? అయినా కూడా యథేచ్ఛగా ఇదే సాగిస్తున్నారు. ఇట్లాగే నడుస్తుంది మన రాష్ట్రం అంతా. ఒక లిక్కరే కాదు, అన్ని డిపార్ట్మెంట్లలో ఇదే పద్ధతి. ఒక పద్ధతి అంటూ లేకుండా ప్రజలకు సంజాయిచి ఇచ్చుకోవాలని గాని, ప్రజలకు ఒక విషయం చెప్పాలని గాని ఏదీ లేదు. ఇష్టారాజ్యం. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు ఎవరికి మద్దతు కావాలంటే వాళ్లకు మద్దతు ఇస్తారు. బీజేపీ పార్టీ మనకు ఒక్క మేలు చేయకపోయినా, మనకు ప్రత్యేక హోదా ఇయ్యకపోయినా, మనకు పోలవరం ఇయ్యకపోయినా, మనకు రాజధాని రాకపోయినా, ఆఖరికి మన రాష్ట్రానికి తలమానికమైన వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతున్నా కూడా అదే బీజేపీ పార్టీకి వీళ్ళందరూ బానిసలై పనిచేస్తున్నారు. ఇటు జగనన్న గాని, అటు తెలుగుదేశం గాని. మరి ప్రజలను అడగండి,